पद्मशाली राजकीय शंखरावा की मुख्य अतिथु अन्नी विषयापार डेबाई संवसर अनेक मंदी मुख्यमंत्री मार् बीसीवरू टी अंजय गार महात्म वालमे उल्लिपयू मरी मन बीसी नायक अग्रकुलाल वालू डेबई आर संवसरा वार शंखको अवसर में चाकलैटो बिस्केटो वैसे वालू वी चाकर चेपस्ट मित्रुरा मुनुगोडु नादी भुवनगिरी नादी एल्बी नगर नादी कोरुट्ल नादी 18 नियोजकवर्गाललो सहकारं चेयाले इतर बीसी कुलाल वारिनि कूडगडुतुन्नां ఒకరొకరి పంచలు పంచలు తడిపించే రీతిలో నడిపిస్తాం 23 శాసనసభ ఎన్నికలు మామూలుగా మన పద్మశాలిల సత్తా చాటాలి మన ఉనికి చాపట చాటాలి కొండా లక్ష్మణ్ బాబూసి గారిది ఏలే నరేంద్ర గారిది పులి వీరన గారిది వనం ఝాన్సీ గారిది శక్తి నిరూపించాలి మనలో ఉన్నది ఇక నుంచి మీరందరూ పద్మశాలి భవన్ కి లింక్ అయి ఉండాలి ఎప్పటికప్పుడు మీకు విషయాలు చెరవేస్తాం ఇలాంటి సభలు వరంగల్ లో పెడతాం నిజాంబాద్ లో పెడతాం పంచలు నడుపుతాం పంచలు పెడతాం సీఎం గారా ఒక్కొక్క పార్టీ కాదు మమ్మల్ని జిల్లా ప్రజలు చూసినాడు చూస్తారు మా సత్తా చూపెడతాం ఢిల్లీలో కూర్చుంటాం హైదరాబాద్లో కూర్చుంటాం ఒక్కొక్క ప్లాన్ వేస్తే విషయాలు చూపెడతాం మిత్రులారా మీరందరూ ఐక్యతగా రావాలి నేటి నుండి పద్మశాలి భవన్కి ఒక్క ముస్లిం శుక్రవారం నాడు ఫత్వా జారీ చేస్తాడు ఒక్కడు కూడా కదలడు మరి మనం ఎందుకు ఐక్యతగా ఎందుకు రాలేకపోతున్నాం మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఒక పెద్ద భవనం ఉన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో పని చేసే నాయకులు ఉన్నారు మీరందరూ ఒక తాటి మీదకి రండి మన పద్మశాలిల ఉనికిని కాపాడదాం 103 సంవత్సరాల పద్మశాలి చరిత్రలో ఈ సంవత్సరం తిరగరాయాలి 2018 అసెంబ్లీలో ఒక్క శాసనసభ్యుడు లేడు ఇది సిగ్గుచేటం కాబట్టి 23 ఈ ఎన్నికల్లో మన సత్తా తప్పకుండా చాటాలి మీరందరూ సంఘీభావం తెలపాలి ఇక నుంచి మీకు మాకు ఎప్పుడు రిలేషన్స్ ఉంటాయి దయచేసి మీరు నిరంతరం మాతో లింకులో ఉండాలని విన్నవిస్తు జై మార్కండేయ జై పద్మహ పద్మ బంధువులారా ఓట్లొచ్చాయి రాజకీయ వాతావరణం వేడెక్కింది మన ఆలోచన కూడా కుదరాల్సిన సమయం వచ్చింది అందుకోసమే ఈ మహానగరం భాగ్యనగరంలోని సరూర్ నగరంలో ఈ మైదానంలో మీరంతా ఎంతో శ్రమ కోర్చి విచ్చేసి చేసిన ఈ ప్రదర్శన మీ హాజరీ వృధా పోదు వరుస క్రమములో మన వైపు నుంచి సాగుతున్న ప్రతి ప్రదర్శన ఏదో రకమైనటువంటి గుణాత్మకమైన ఫలితాన్ని తీసుకొచ్చి పెట్టింది అందుకే నా వైపు నుంచి నా మాటగా ఈ కులానికి ఒక వినమ్రమైనటువంటి నివేదన కుల పాదాలు నా తల మీద వేదికపైన నా సోదరులు రమణ గారు సోదరి సుధారాణి గారు అనిల్ గారు ప్రవీణ్ గారు